మంగళంపూడి అనిత గారిని, హోంమంత్రి గారిని, ఆయన ఆవిడ్ని టార్గెట్ చేస్తూ లేకపోతే ఆవిడ్ని ఉదహరిస్తూ ఈ రోజున విజయసాయి రెడ్డి గారు ఒక కామెంట్ పెట్టారు మేడం. విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే అసలు మీరు అర్హత లేదు, మీరు హోంమంత్రిగా కొనసాగే అర్హత లేదు, ఎందుకంటే ఇన్ని దాడులు జరిగాయి కాబట్టి మీరు ఇమీడియట్గా రాజీనామా చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటే గతంలో కూడా కొంతమంది మహిళా హోమ్ మినిస్టర్లు చేశారు, ఒకరు గారు ఇద్దరు చేశారు, మరి అప్పుడు పెగలని విజయసాయి రెడ్డి గారు నోరు ఇప్పుడు ఎందుకు పెగులుతున్నారు సార్? అదే అదే నేను మాట్లాడబోతున్నానండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి కూడా అసలు ఆయన ఆయన ఏ అర్హతలో ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరు తండ్రిగా అర్హత సాధించారా లేకపోతే ఎంపీగా అర్హతలో ఉన్నారా? ఎంపీగా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారా? ఒకదానికి ఒకదానికి పొంతన లేనటువంటి రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత జీవితాలను కూడా క్వశ్చన్ మార్క్గా చేసుకున్నటువంటి రాజకీయాలు జరిపిన వాళ్ళు వైసీపీ వాళ్ళండి. అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, భువనేశ్వర్ గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, అనిత మీద, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అనిత గారి మీద కానీ, ఎన్ని సోషల్ వాళ్ళ సోషల్ సొంత సోషల్ మీడియాలో ఎంత రోతగా ఎంత అశ్లీలకరమైనటువంటి వ్యక్తిగత వ్యవహారాల్లో లేనిపోయిన స్టోరీస్ అన్ని క్రియేట్ చేసుకొని మీరు చూపించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో నిజ జీవితంలో ఇవాళ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే, నువ్వు ఏ విత్తు విత్తితే ఆ చెట్టే మొలుస్తుంది. నువ్వు ఏదైతే ఒక రాయి తీసుకొని వేయాలనుకున్నావు అది నీకు ఎదురొచ్చే తగిలే విధంగా ఈరోజు విజయసాయిరెడ్డి మళ్ళీ క్వశ్చన్ మార్క్కి మీరు ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మీ ఎంటైర్ పార్టీ పడింది. ఏ సిగ్గు లజ్జా ఉండద్దని మీరు ఢిల్లీలో జంతర్ మంతర్లో గొడవ చేస్తారా? ఏం ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటానికి వెళ్ళారండి మీరు? హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, రక్తసిక్తపు రాజకీయాలు, దొమ్మి రాజకీయాలు, దందా రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, మృత్యుకుహరంగా మారినటువంటి ఏపీ రాజకీయాలు నడిపినటువంటి నువ్వు ఢిల్లీలో పోయి డెమోక్రటిక్ విలువలు పడిపోయినాయని మాట్లాడతారు? హౌ డేర్ యు ఆర్ డూయింగ్ దాట్? సో అసలు 2 నెలలు కూడా పూర్తిగా నిండలేదు, అప్పుడే అసలు రాష్ట్రపతి పాలన కావాలని మాట్లాడటానికి అంబట్రామ్ బాబు గారికి నోరెలా వచ్చిందండి? ఈ మాట్లాడే వాళ్ళందరూ ఇంకా ఏదో మాట్లాడాలి, జనంలో మేము బతికే ఉన్నామని చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప, ఎంత డొల్లతనం కనిపిస్తుంది, ఎంత భయం కనిపిస్తుంది, ఎంత అభద్రతా భావం కనిపిస్తుంది. మీరు ఆ ఏపీలో అసలు కాలు మోపి ప్రజల ముందు 10 నిమిషాలు నిలబడడానికి కూడా, ప్రజల ముందుకి రావడానికి కూడా దమ్ము లేని పరిస్థితుల్లో మీరు ఢిల్లీ పోయి పిచ్చి రాజకీయాలు చేస్తే వినడానికి ఎవరున్నారండి? అక్కడ అఖిలేష్ యాదవ్ గారు అటెండ్ అయినట్టుగా చూపించుకున్నారు మీరు. అఖిలేష్ యాదవ్కి అసలు ఇక్కడ జరుగుతున్నదేంటో, అక్కడ నువ్వు కనెక్ట్ చేసి ఏం మాట్లాడావో ఆయనకు అసలు అర్థమే కాలేదు. పిలిచారు కాబట్టి గౌరవార్థం వచ్చారే తప్ప, ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదా అడగటాన్ని ఢిల్లీ పోవడం ఏంటి, అక్కడ అఖిలేష్ యాదవ్ అని పిలవడం ఏంటి, దాని గురించి ఆయన ఆలోచించడానికి వచ్చినట్లే ఉంది తప్ప, ఎప్పుడు ఏపీలో ఏం జరిగితే ఆయన అఖిలేష్ యాదవ్ గారు అపీర్ అవుతారని మనకు తెలియని రాజకీయ జాతీయ రాజకీయాల చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇండియా కూటమికి నేను మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఈ 11 మందిని తీసుకెళ్లి ఎక్కడ ఆయన మద్దతు ఇస్తారు, లేకపోతే వాళ్ళంతా ఈయన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? కనీసం అవగాహన లేకుండా ఈ రోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పరువును తీయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ కి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తున్నాడని కూడా అనుకోవచ్చు. అందుకని ఏంటంటే, మీరు ఎన్డీఏని దూరం చేసుకుంటున్నామని మీరు ఓపెన్గా చెప్పగలిగితే ఆ రోజు నువ్వు దమ్మున నాయకుడిగా ఒప్పుకుంటావు. ఇప్పుడు వీఆర్ ఎగనిస్ట్ మోడీ అని చెప్పమానండి, చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఉన్నాను, ఆయన ఎగనిస్ట్ మోడీ. నిన్న మొన్నటి వరకు మోడీ కాళ్ళ చుట్టూ తిరిగి ఒక్క పైసా కూడా తీసుకురాలేనువి, ఢిల్లీ పోయి కొత్త కొత్త ఆరోపణలు ఏపీ గవర్నమెంట్ మీద చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. అంటే నువ్వు బతికినంతకాలం ఏపీని అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా, అందరూ చూసి హేళన చేసే విధంగా ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ వైపు ఇవాళ 10 మంది కూడా చూసే పరిస్థితుల్లో లేరు. నిన్నమన్నటి దాకా మోడీ కాళ్ళ మీద పడి బ్రతిలాడుకొని ఎన్ని లక్షలు తీసి ఎన్ని లక్షల కోట్లు తెస్తాడని ఎదురు చూస్తావు. ఒక్క పైసా తీసుకురాకపోగా ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా వెనక్కి తీసుకెళ్లిపోయేదానికి నువ్వు తీవ్రమైన కృషి చేసి నీ బెయిల్ రద్దు కోసం తిరిగినట్టు అందరికీ తెలిసిన విషయంగా ఉన్నప్పటికీ ఇంకా వేషాలు వేస్తున్నావు. కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్కి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగానే నువ్వు ఢిల్లీ వెళ్తున్నావని తెలుస్తుంది. నేనేమంటున్నానంటే, ఓకే నువ్వు ఏ పార్టీకైనా దగ్గర అవ్వచ్చు, కానీ ఐఎమ్ అగెనిస్ట్ ఎన్డీఏ, ఐఎమ్ అగెనిస్ట్ మోడీ అండ్ అమిత్ షా అని చెప్పమానండి, చెప్పమానండి. వి విల్ అప్రిషియేట్ యూ. రైట్, ఇదే నేపథ్యంలో మేడం మొన్న అంటే గత 5 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏనాడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా 2 రోజుల క్రితం సుమారు గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి ఆర్థిక విధ్వంసం జరిగింది, పోలవరాన్ని నాశనం చేశారు, మమ్మల్ని మేము దాన్ని గాడిని పెట్టాము, దాన్ని ఏదో చేసాము, ఆ స్పిల్ వే కానీ లేకపోతే ఏదో మేము చేసామని చెప్పి ఆయన చెప్పుకునే విధానం కానీ లేదా
ఈ రోజున మిథున్ రెడ్డి మీద కానివ్వండి, లేకపోతే పెద్దిరెడ్డి గారి మీద కానివ్వండి, వేల సంఖ్యలో ఫిర్యాదుల కోసం ప్రజలు ప్రభుత్వం గడపదొక్కుతుంటే అసలు వాళ్ళు ఉత్తములు వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి గారి వ్యవహారం కానీ, మిథున్ రెడ్డి వ్యవహారం కానీ, లేదా ఆయన ప్రెస్ మీట్ కానీ ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్? సార్, 968 ఎకరాల అసైన్డ్ భూమిని పెద్దిరెడ్డి గారు వాళ్ళ భార్య పేరు మీద చూపించారు. మొన్న డాక్యుమెంట్స్ కూడా తగలబెట్టారు కదండి, వీళ్ళు అక్రమంగా కాజేసిన భూముల తాలూకు డాక్యుమెంట్స్ మొత్తం తగలబెట్టేసేసారు. మొన్న సిగ్గు లజ్జ లేదండి, తగలబెట్టిన వాళ్ళు కూడా పట్టుబడ్డారు. అది ఏదో ఒక రోజు రెడ్ బుక్ లాగా, ఏదో ఒక రోజు రెడ్ బుక్లో ఇలాంటివి కూడా రాసుకుంటున్నారేమో లోకేష్ గారు, నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రత్యేకమైన రెడ్ బుక్ ఉంది, పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైన రెడ్ బుక్ ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నానండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ని సగం లేదా రాయలసీమ మొత్తం తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఎంత నాశనం చేశాడంటే, అక్కడ రాజకీయ నాయకులు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి గట్టిగా నిలబడిన వాళ్ళు అనంతపురంలో జేసీ బ్రదర్స్ కానీ, ఈవెన్ కడపలో కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజలు రోజు కొంతమంది చనిపోతారని జనం తెలుసుకొని అక్కడ రాజకీయ నాయకులు కూడా, తన పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా తనకి అగెనిస్ట్గా పనిచేసి తెలుగుదేశానికి 164 సీట్లు ఇప్పించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఓటు ద్వారా తెలియజేయబడిందని మనం అనుకుంటున్నాం. కానీ ఇంత శుద్ధమైన భాష మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. దానికి సరిగ్గా సమాధానం చెప్తుంది షర్మిల, నీకు సిగ్గు లేదా లజ్జ లేదా రాజీనామా చేయనేదాకా వచ్చింది. కాబట్టి ఏంటంటే క్రియేట్ చేసుకొని నువ్వు సమస్యలు లేని చోట సమస్యలు ఎట్లా క్రియేట్ చేయాలని ఆలోచించుకుంటున్నావు అని అంటే నువ్వు ఎంత ప్రమాదకారివి. నేను ఒకటే చెప్తున్నాను యాజ్ ఎ లాయర్, ఇవన్నీ వద్దండి. పాలిటిక్స్లో మేము ఏమేమి మాట్లాడాలో అవన్నీ మాట్లాడేసాం, ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ అమలు పరచడానికి ఈరోజు నిరంతరం అందరం పనిచేస్తున్నాం. కానీ ఒక్క విషయాన్ని మాత్రం కొంచెం మరుగున పడిపోతుందేమోనని ఒక లాయర్గా నేను చెప్పదలుచుకున్నాను. 5,000 రూపాయలు దొంగతనం చేసిన వాడు కూడా 5 సంవత్సరాలు జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు 5,000 మంది ఉన్నారు ఈరోజు. అలాంటిది 100,000,000,000 కుంభకోణాన్ని ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెయిల్ మీద బయట ఉండడం అనేది ప్రమాదకరం. ఆయన బయట ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన బయట ఉండడం వలన ఏపీ ముందుకు పోలేని పరిస్థితిలో ఒక ఆటంకిగా, ఒక బలమైన శక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే దాన్ని ఇప్పుడు కూడా మనం గుర్తించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రఘురామకృష్ణరాజు గారికి నేను నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నానండి. అనుక్షణం ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకురావడంలో ఆయనదైన ఘనమైన పాత్ర ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి రఘురామ కృష్ణరాజు గారు బెయిల్ రద్దు కావాలని ఏదైతే ఒక పిటిషన్ వేశారో దాని మీద అత్యవసరంగా వాదనలు వినిపించాలి, కోర్టులు ముందుకు రావాలి. ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైళ్ళకు పంపిస్తే కానీ ప్రజలు బాగుపడరనే విషయాన్ని నేను ఒక లాయర్గా గుర్తు చేస్తున్నాను. కాబట్టి దిస్ ఈజ్ మై అప్పీల్ టు బిఫోర్ హైనెస్ ఆఫ్ ది ఆల్ జస్టిస్ ఆఫ్ ఆల్ కోర్ట్స్, తొందరగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని జైళ్ళకు పంపించకపోతే, పనిష్మెంట్స్ ఇవ్వకపోతే ఆర్థిక నేరాలకి ఒక ఫుల్ స్టాప్ పడదని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇది ఒక కొత్త విషయంగా పరిగణలోకి తీసుకోవాలనేది కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆర్థిక నేరగాళ్ళ మీద ఆరోపణలు మాత్రమే కాదు, ఆ నేరాలకు సంబంధించిన ప్రొసీజర్లలో గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే వినిపించాలో వాదనలు అవి త్వరితగతిన జరగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళు బయట ఉన్నంతకాలం ప్రమాదమే, ప్రమాదాల మీద ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ఐఎమ్ కండమింగ్ యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ ఫాలోవర్స్. ఇప్పటికైనా రియలైజేషన్ మీద రాకపోతే ఈ యాటిట్యూడే కంటిన్యూ అయితే అసలు పోలీసుల దాకా జనం కోర్టుల దాకా కూడా వెళ్ళే పని లేకుండా జనమే బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. దానికి ఉదాహరణ రోజా. ఈరోజు రోజా రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారి శతదినోత్సవ వేడుకలలో పాల్గొంటే రజనీకాంత్కి ఏం పని ఇక్కడికి రావడానికి అని చెప్పేసి హేళన చేసిన రోజా, ఈరోజు రజనీకాంత్ గారిని అలా అనడం వలన తన మెట్టినీళ్ళు అయిన తమిళనాడుకి వెళ్ళలేకపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి నువ్వు మాట్లాడిన భాష కానీ, నీ బిహేవియర్ కానీ, నువ్వు వ్యవహరించిన శైలి కానీ ఏదైతే ఉందో అది జనంలోకి వస్తే జనమే నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్న క్రమంలో నగరంలో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఏపీలో లేదు, తమిళనాడులో లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఈటీవీలో కూడా లేదు. ఈటీవీ జబర్దస్త్ అన్న ఇదివరకు అమ్మాయిని రాసి చూపిస్తూ ఉండేది, జబర్దస్త్ అనగానే రోజా గుర్తొచ్చేది. ఇప్పుడు ఈటీవీలో అడుగుపెట్టడానికి కూడా నీకు వీల్లేదు. అంటే నీ డోర్స్ అన్ని నువ్వే క్లోజ్ చేసుకున్నావు, నీ దారులన్నీ నువ్వే మూసేసుకున్నావు. కాబట్టి అంత విశృంఖలమైనటువంటి బిహేవియర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రోజు అట్లాగే ఎండ్ అవుతారు. కాబట్టి నీకు కూడా ఒక కూతురుంది, ఒక కొడుకున్నాడు, శుభ్రంగా మంచి తల్లిలాగా కంటిన్యూ అయిపో.
మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటే ఇంకా కొత్త నేరాలకు పాల్పడిన వాళ్ళ కింద కొత్త కేసులు పెట్టించుకుని మళ్ళీ కొత్త కొత్త చట్టాల కింద మీరు నేరస్తులుగా మిగిలిపోతారు.